హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్ప్రసాద్. ఈరోజు మనం వాట్సాప్లోని లైవ్ లొకేషన్ పంపించడం ఎలా దాని గురించి అనేది ఈ వీడియో చిన్న ట్రిక్. చాలామందికి తెలుసు కానీ తెలియని వాళ్ళకి ఇది బాగా యూజ్ అయ్యింది అనుకుంటాను. ఎందుకంటే మన ఫ్రెండ్స్ ఎవరైనా ఎక్కడైనా ఉంటే వాళ్ళ లొకేషన్ పంపిస్తే ఆడికి మనం వెళ్ళటానికి కూడా యూజ్ అవుతుంది, మనను వాళ్ళు మన ఫ్రెండ్ తెలుసుకోవటానికి కూడా. లైవ్ లొకేషన్ పెట్టేస్తే వాళ్ళు ఎక్కడున్నదని చేరుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. వాట్సాప్ ద్వారా మనకు ప్రతి ఒక్కటి వాట్సాప్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఒకటి బాగా యూజ్ అవుతుంది అన్నట్టు చాలామందికి. దాని గురించి అనేది వీడియో పెట్టడం జరిగింది. మనం వాట్సాప్ ఓపెన్ చేయటం, ఓపెన్ చేసిన తర్వాత ఎవరికైనా ఒకరికి మనం పంపించాలనుకుంటే వాళ్ళు అది తీసుకొని ఎగ్జాంపుల్ అడ్మిన్, ఓన్లీ అడ్మిన్ పంపించాలి. ఫ్రెండ్కి ఎవరికైనా పంపించాలనుకుంటే అటాచ్డ్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా డాక్యుమెంట్స్ వస్తాయి. ఇక్కడ లొకేషన్ ఉందిగా, ఇక్కడ మనకు లొకేషన్ మీద క్లిక్ చేస్తే మనకేంటంటే జీపీఎస్ ఆన్లోనే ఉండాలన్నట్టు అంటే మనకు అలాగే చూపెడుతుంది అన్నట్టు. ఓకే, క్లిక్ చేసిన తర్వాత జీపీఎస్ అంటే మనకు మొబైల్ సెట్టింగ్లో లొకేషన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఆన్ చేసుకోవచ్చు. లేకుంటే ఇక్కడ కూడా లొకేషన్ లేకుంటే ఇది చూపెడుతుంది. ఇంకా షేర్ లొకేషన్ మీద క్లిక్ చేసినామంటే మనకి ఇక్కడ 15 మినిట్స్ 1 అవర్ 8 అవర్స్ అని అడుగుతుంది. ఇక్కడ మనకు 15 మినిట్స్ అంటే 15 మినిట్స్ 8 అవర్స్ అంటే 8 అవర్స్ అని పెట్టి సెండ్ కొట్టచ్చు. లేకుంటే మన పేరు ఇక్కడ టైప్ చేసి ఎవరికైతే కావాలో వాళ్ళకి సెండ్ చేస్తాను అంతే. లైక్ మన డీటెయిల్ వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళు మనకు రావడానికి చాలా అవైలబుల్ ఉంటాయి. అంతే ఫ్రెండ్స్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఏ నైస్ డే. జై హింద్.